ఛత్తీస్గఢ్లో కాంగ్రెసే గెలుస్తుంది నక్సలైట్ల మద్దతుని నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను. దానికి సాక్ష్యం తాజాగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు రోడ్డు మీదకి రావడానికి ప్రచారం చేయడానికి కూడా వణుకు పుట్టిస్తూ హత్యలు చేయడం ప్రారంభించారు నక్సలైట్లు. దీన్ని ఏ మానవ ఏ పౌర హక్కుల సంఘాలు ఖండించవు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరీ మరో బీజేపీ నేతను హతమార్చారు. ఆ రాష్ట్రంలో జరుగుతున్న శాసనసభ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తూ వస్తున్న మావోయిస్టులు గత నెల 21న రాజనందగావ్ జిల్లాలో బిర్దూతారంని హతమార్చగా శనివారం నారాయణపూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నారాయణపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ రతన్ దుబేని హతమార్చారు. జిల్లాలోని కౌశల్నగర్ గ్రామంలోని సంత మార్కెట్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రతన్ దుబేని మావోయిస్టులు కాల్చి చంపారు. ఛత్తీస్గఢ్లో చోటు చేసుకున్న వరుస సంఘటనలతో అక్కడ రాజకీయ నేతలు ఉనికిపోతున్నారు, కాదు బీజేపీ వాళ్ళు ఉనికిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవడైనా అధికార పార్టీ వాళ్ళని బెదిరిస్తారు, కానీ అధికార పార్టీకి అండగా ప్రతిపక్షాలను ప్రాణాలు తీయడం అన్నటువంటిది వీళ్ళకే చెల్లింది. దాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతుందని అర్థమవుతుంది. నక్సలైట్లు కాంగ్రెస్ కుమ్మక్కయ్యారన్న విషయం స్పష్టమవుతుంది.